తెలుగింటి వంటలకు స్వాగతం. ఇవాళ వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ రెసిపీగా మ్యాంగో ఫ్రూటీని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. మ్యాంగో ఫ్రూటీ మనకు బయట ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారీ కోసం స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని ఒక లీటర్ నీళ్ళు వేసుకోండి. ఇక్కడ నేను 2 పెద్ద సైజు మామిడికాయలు తీసుకున్నాను, 2 కప్పుల మామిడికాయ ముక్కలు. వీటిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుందాము. లీటర్ వాటర్కి 2 కప్పుల మామిడికాయ ముక్కలు పడతాయి. అలాగే ఇందులోనే ఒక 1/2 కప్ పచ్చి మామిడికాయ ముక్కలను కూడా వేసుకుందాము. ఈ సైజులో మనం కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 1/2 కప్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అనేది మామిడికాయ యొక్క తీపిని బట్టి మనం తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత ఈ విధంగా మనం వేసినటువంటి పచ్చి మామిడికాయ ముక్కలతో సహా అన్నీ మెత్తగా ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందాం. ఇలా చల్లార్చిందని వడకట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చిక్కంలో తీసుకుని ముక్కల్ని సపరేట్గా వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టుకున్న ముక్కల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకుందాము. ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకున్న మ్యాంగో పల్ప్ని చిక్కంలో వేసుకుని వడకట్టుకోవాలి. ఇది చూడడానికి మెత్తగా ఉన్నా సరే పీచు ఉంటుంది కదా, అది సపరేట్గా తీసేసుకోవాలి. అసలు మనకి ఏమీ తగలకుండా స్మూత్గా ఉండడం కోసం ఈ విధంగా చిక్కంలో వేసుకుని వడకట్టుకోవాలి. ఈ విధంగా మనం చిక్కంతో వడకట్టుకున్నాము. ఇది ఎంత వేస్ట్ అనమాట, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా వాటర్లో వేసుకున్న మ్యాంగో పల్ప్ మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. 1 లీటర్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, మొత్తం అంతా కూడా బాగా కలుపుకుని దీన్ని 1-2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. 2 గంటల తర్వాత ఈ విధంగా మనకి మ్యాంగో ఫ్రూటీ అనేది తయారైపోయింది. చూసారు కదా, చక్కగా మనకి పర్ఫెక్ట్గా ఉంది చిక్కదనం అనేది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాము. దీన్ని ఒక బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకి వారం పైనే ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా సమ్మర్ స్పెషల్ రెసిపీ మ్యాంగో ఫ్రూటీ ఇంట్లోనే ఈజీగా మనం తయారు చేసుకున్నాము. పిల్లలకి బయట లభించే ఫ్రూటీస్ కంటే కూడా ఇలా ఇంట్లో చేసి పెడితే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.